మిత్రమా, జీవితమంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, కను రెప్పల కదలకే జీవితం. ఇవి ఎప్పుడో ఎక్కడో చదివిన అక్షరాలు. కళ్ళు తెరిస్తే ఓయలా, కళ్ళు మూస్తే మోయాలా, మరో సినీగీతమిది. కొందరు జీవితం ఒక పయనం అంటారు, కొందరికి పోరాటం, మరికొందరికి ఇది వేడుక. కానీ అందరికీ జీవితం ఒక కాలపరిమితి. గాంధీ అంటే 1869 అక్టోబర్ 2 నుంచి 1948 జనవరి 30 మధ్య ఒక వ్యక్తి గమనం ఒక కాలపరిమితి. ఈ కాలపరిమితిని సద్వినియోగం చేసుకోబట్టి కాలాతీత వ్యక్తిగా ఈయన మారాడు. జాన్ కీట్స్ పరిచయం అక్కర్లేని ఆంగ్ల కవి ఇతను. గొప్ప కవిత్వం రాసి తన తరువాత తరాల కవులకు మార్గదర్శనం చేసిన గొప్ప కవి. కాని ఆయన జీవించింది కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ జీవించింది కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. గణిత శాస్త్రవేత్త రామానుజం కూడా 33 సంవత్సరాలే జీవించారు. వీరంతా తమకు లభించిన కొద్ది కాలాన్నే సద్వినియోగం చేసుకుని గొప్ప వ్యక్తులుగా మారారు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రతి వ్యక్తి జీవితాన్ని, ఆ జీవితంలో లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలడు. మనలో చాలామంది తెలిసో తెలియకో డబ్బును దుబారా చేసినట్లే కాలాన్ని కూడా దుబారా చేస్తారు. డబ్బును వృధా చేస్తే తిరిగి సంపాదించుకోవచ్చు, కాని కాలాన్ని సంపాదించగలమా? కోట్లు ఖర్చు పెట్టినా కొన్ని క్షణాల్ని కొనుక్కోలేము. కాలాన్ని కొనుక్కోవాలంటే సూర్యుని గమనాన్ని ఆపేయాలి. మిత్రమా, వాస్తవానికి కాలం డబ్బు కంటే విలువైనది. ఎందుకంటే ఆస్తిపాస్తుల్లా కాలాన్ని వంశపారంపర్యంగా పొందుకోలేము. అందుకే కాలానికి డబ్బుకిచ్చే విలువైనా ఇవ్వాలి. డబ్బుకి పద్దు రాసుకున్నట్లే కాలానికి పద్దు రాసుకోవాలి. ఉదయం నిద్రలేవగానే ఆ రోజు చేయవలసిన పనులన్నీ జాబితా వ్రాసుకోవాలి. ఉద్యోగస్తులు కార్యాలయంలో చేయవలసిన పనుల జాబితా వ్రాసుకుంటారు. కాని జీవితమంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు కదా మిత్రమా. ఊహలు, ఆశలు, కోరికలు, కలలు, గెలుపు గమ్యాలు, విజయాలు ఇవన్నీ ఉంటేనే కదా జీవితం. డబ్బు ఖర్చు పెట్టే ముందు బడ్జెట్ తయారు చేస్తారు. ఖర్చు పెట్టిన తరువాత సరిగ్గా ఖర్చయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఆడిట్ చేస్తారు. సంస్థలైతే పద్దు పుస్తకాలలో, వ్యక్తులైతే డైరీలో వ్రాసుకుంటారు. వ్రాసుకోని వారు కూడా కనీసం మనసులోనైనా లెక్కలు వేసుకుంటారు. అలాగే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా వ్రాసుకోవడం లేదా మనసులో అనుకోవటం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ జాబితాలో ఎన్ని పనులు పూర్తి చేశాం, ఎన్ని చెయ్యలేకపోయాం, ఎందుకు చేయలేదో సమీక్షించుకోవాలి. ఇలా ఒక వారం రోజులు చేసి చూడండి. లభించే ప్రయోజనాన్ని చూసి మిమ్మల్ని మీరు తప్పక అభినందించుకుంటారు. ఇంగ్లీషులో బయింగ్ టైమ్ అనే వాడుక ఉంది. గడువు పెంచమని అడగటాన్ని బయింగ్ టైమ్ అంటారు. అంతేగాని కాలాన్ని కొనగలం అని కాదు. కాలాన్ని కొనలేకపోవచ్చు, కాని కాలాన్ని సృష్టించుకోవచ్చు. ఎలా? రోజు 8 గంటలు నిద్రపోయే వ్యక్తి దాన్ని 5 లేదా 6 గంటలకు కుదించుకుంటే రోజుకు 2 లేదా 3 గంటల కాలాన్ని సృష్టించుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్, స్నేహితులతో ముచ్చట్లు, వీటిలో కొంత సమయాన్ని ఆదా చేసి సృష్టించుకోవచ్చు.
ఇంగ్లీష్లో స్టీలింగ్ టైం అనే మరో పదం ఉంది. వేరొకరి సమయాన్ని మనమెలా దొంగలించగలం? ఒక వ్యక్తికి 10 గంటలకు కలుస్తానని టైం ఇస్తాం. అతను 10 గంటలకు వస్తాడు. మనం తీరికగా 10:40కి వెళ్తాం. అంటే అతనికి 40 నిమిషాలు మనం వృధా చేశాం. దీన్నే స్టీలింగ్ టైం అంటారు. మిత్రమా, ముందుగా అనుకున్న సమయానికి కలవటం ద్వారా ఇతరుల సమయాన్ని దొంగిలించకుండా ఉండగలం. కానీ మన సమయాన్ని ఇతరులు దొంగిలించకుండా జాగ్రత్త పడలేము. ఎందుకంటే ఇతరుల అలవాట్లు మనం మార్చలేము కదా. కానీ మన సమయాన్ని మన అలవాట్లు దొంగిలించకుండా మనం తప్పక జాగ్రత్త పడాలి. ప్రొక్రాస్టినేషన్, లివింగ్ ఇన్ ద పాస్ట్, ఫర్గెట్ఫుల్నెస్, పనులు వాయిదా వేయడం అనగా ప్రొక్రాస్టినేషన్, జరిగిపోయిన దాని గురించి గతాన్ని ఎక్కువగా ఆలోచించడం అనగా లివింగ్ ఇన్ ద పాస్ట్, చేయవలసిన పనులు, మనం పెట్టిన వస్తువుల స్థానం మర్చిపోవడం, దీన్ని ఫర్గెట్ఫుల్నెస్ అని. ఇవి మన సమయాన్ని దొంగిలించే కొన్ని అలవాట్లు. ఇక్కడ విన్స్టన్ చర్చిల్ గురించి చెప్పుకోవాలి. 2 సార్లు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఈయన పనిచేశారు. గొప్ప వక్త, రాజనీతిజ్ఞుడు, 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ మిలిటరీని ఉత్తేజపరచి ఎలైడ్ ఫోర్సెస్ విజయానికి నాజీ జర్మనీ ఓటమికి ప్రధాన కారకుడు ఇతను. గొప్ప విజేతగా ప్రపంచంచే కీర్తింపబడిన వ్యక్తి. ఒక ప్రెస్మీట్లో ఒక విలేకరి, మీరు జీవితంలో ఇంతగా ఎలా రాణించగలిగారు అని అడగగా ఆయన ఒక్క వాక్యంలో ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. నేను తలదువ్వుకునేటప్పుడు కేవలం జుట్టు గురించి మాత్రమే ఆలోచిస్తాను అని. ఈ ఒక్క వాక్యం కోసం ఇంత రాయాల్సి వచ్చిందంటే ఈ వాక్యంలోని భావాన్ని, ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవాలి. మిత్రమా, చేసే పని మీద ధ్యాస, దీనినే మైండ్ఫుల్నెస్ అంటారు. నగరాల్లో 1,000కు 1,000 వసూలు చేసి దీనిపై కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. చర్చిల్ గారి గురించి ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఆయన బ్రిటన్ ఆర్మీలో పనిచేశారు. స్వాతంత్ర్యం రాకమునుపు ఆంగ్లేయ ఆర్మీ అధికారిగా సికింద్రాబాద్లో కూడా కొంతకాలం పనిచేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆయన నివాసమున్న క్వార్టర్ ముందు ఈ ఇంట్లో చర్చిల్ నివాసముండేవారు అని బోర్డు కూడా ఉంటుంది. మనకు స్కూల్లో, కాలేజీలో చదివేటప్పుడు ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది. జీవితానికి కూడా ఒక టైం టేబుల్ ఉండాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉదయం 6 నుంచి 7 జిమ్లో, 8 నుంచి 8:30 బ్రేక్ఫాస్ట్, 1 గంటకు లంచ్, సాయంత్రం 6 నుంచి 7 గంటలు సోషల్ మీడియా, 8 గంటలకు డిన్నర్ అనుకుంటే సంవత్సరమంతా ఇదే టైం టేబుల్ ఫాలో కావాలి. చూడటానికి చాదస్తంగా కనిపిస్తుంది, కానీ విజేతలు తప్పక ఈ నియమం పాటిస్తారు. ఎవరైనా మనస్ఫూర్తిగా మాట్లాడినా, సరైన సమయానికి జోక్ పేల్చినా మంచి టైమింగ్ అంటాము. మిత్రమా, జీవితంలో కూడా, లైఫ్లో కూడా టైమింగ్ కావాలి. రైట్ థింగ్స్ అట్ రైట్ టైం అంటారు. 22 నుంచి 25 సంవత్సరాల వయసులో చదువులు పూర్తి చేసుకోవడం, ఉద్యోగంలో స్థిరపడటం, తరువాత 2-3 సంవత్సరాలు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయటం, ఆపై పెండ్లి, పిల్లలు. రైట్ ఈవెంట్స్ అట్ రైట్ టైం అయినా కూడా 40 సంవత్సరాల వయసులో 4 నెలల పసిపాపను ఎత్తుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి. మిత్రమా, ప్లాన్ యువర్ వర్క్, వర్క్ యువర్ ప్లాన్ అనే కోట్ కూడా నాకు చాలా ఇష్టం. కాలం ఆదా అవుతుంది, పని పూర్తవుతుంది. మీరు విద్యార్థి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, గృహిణి కావచ్చు, ఎవరైనప్పటికీ కొన్ని దినచర్యలు ఉంటాయి. అంతేకాదు, హాబీలు, కళలు, గమ్యాలు కూడా ఉంటాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా విభజించుకోవాలి, దినచర్యలో భాగం చేయాలి. వారం వారం, నెల నెల వాటిని సమీక్షించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మన కలలను నిజం చేసుకోగలం. లేదంటే రేపు మాపు
అంటూ మన పనులన్నీ వాయిదా పడతాయి. కబుర్లు, కాలక్షేపం, టీవీ, మొబైల్ ఫోన్, ఫేస్బుక్లతో మన విలువైన కాలం వృధా అయిపోతుంది. మిత్రమా, కాలమంటే జీవితమే కదా. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.